ఏదేమైనా చనిపోయిన కుటుంబాలకు ఇంకా ఒకరు ఉంటే అందరికి కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తాం రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ ఇక్కడే ఉండి వాళ్ళందరికీ పార్టీ పరంగా అంత్యక్రియలన్నీ కూడా జరగడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు పూర్తిగా సహకరించే విధంగా చేస్తాం అదే సమయంలో ఆ కుటుంబ ఎందుకంటే నేను ఇంక ఈ రోజు మీటింగ్ ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు అందుకే నేను మీటింగ్ ఏం పెట్టడం లేదు దీన్ని ఒక సంతాప సభగా మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది చేయాల్సిన అవసరం ఇంతమంది వచ్చి మనం వెళ్లిపోవడం కంటే మనమందరం ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని 2 నిమిషాలు మౌనంగా పాటిస్తూ అదే మరిగా త్యాగాలు చేసిన వాళ్ల మనశ్శాంతికి భగవంతుడు అన్ని విధాలా శాంతించే విధంగా వాళ్ళ ఆత్మకు శాంతి దొరికేట్టుగా ఆశీర్వదించాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తూ